తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతీయ కంపెనీ తయారు చేసిన ఒక దగ్గు సిరప్ కఫ్ సిరప్ ను ఇరాక్ లో సబ్స్టాండర్డ్ డ్రగ్ గా అలర్ట్ జారీ చేసింది. ఇది గత 10-12 నెలల్లో ఇది 5వ సారి అనుకుంటారు. విదేశాలలో భారతీయ ఔషధాల కంపెనీలు తయారు చేసే కఫ్ సిరప్ల పైన, ఐ డ్రాప్స్ పైన ఇలాంటి వివాదాలు చెలరేగడం. మన ఆఫ్రికాలోని గాంబియాలో 66 మంది చిన్నపిల్లలు చనిపోయారు. తర్వాత ఇలాంటి పరిణామాలు కెమరూన్లో జరిగాయి. ఈవెన్ అమెరికాలో కూడా ఐ డ్రాప్స్ వివాదాస్పదమయ్యాయి. ఇలా ఇప్పుడు ఇరాక్లో జరుగుతున్నాయి. ఇలా ప్రపంచంలోని వివిధ దేశాలలో భారతీయ ఔషధ కంపెనీలు తయారు చేసిన మందులు తీవ్రమైన నెగటివ్ ఇంపాక్ట్ అంటే రియాక్షన్కు కారణమై పెద్ద సవాల్గా మారింది. ఇది 5th ఇన్సిడెంట్ ఇరాక్ది. సో సహజంగానే ఇది ఇండియన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్స్ పైన సీరియస్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అయితే గాంబియాలోనే జరిగినప్పుడు ప్రభుత్వం మరి ఏం యాక్ట్ చేసింది? అడావిడిగా వాటిపైన ఏదో ఒక చర్య తీసుకొని మళ్ళీ బిజినెస్ యాజ్ యూజువల్గా జరుగుతుంది. ఎందుకంటే ఇండియా ఇస్ ద వరల్డ్ ఫార్మసీగా పేరు, ప్రపంచ ఫార్మసీగా భారతదేశాన్ని పిలుస్తూ ఉంటారు. కోవిడ్ సమయానికే ప్రపంచంలో మోర్ దెన్ 60% ఆఫ్ వ్యాక్సిన్స్ ఇండియానే ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతోపాటు కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలోనే మోర్ దెన్ 90 కంట్రీస్కు మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లు ఎక్స్పోర్ట్ అయ్యాయి. సో ఆ రకంగా సొంత వ్యాక్సిన్లు తయారు చేసుకొని భారతదేశ ప్రజలకు ఇమ్యూనిటీ ఇవ్వడమే కాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో కోవిడ్ ఇమ్యూనిటీకి చేసిన ప్రయత్నంలో ఇండియా కీలక భూమిక నిర్వహించింది. ఎందుకంటే అమెరికా కంపెనీలు తయారు, ఫైజర్స్ లాంటి కంపెనీలు తయారు చేసినవి చాలా పెద్ద దేశాలకు అందుబాటులో లేకుండే. అందువల్ల ఇండియా ఈజ్ వరల్డ్ ఫార్మసీ. ఈవెన్ ఇప్పుడు ఎయిడ్స్ మందుల విషయంలో కూడా భారతీయ కంపెనీలు చౌకగా నాణ్యమైన ఔషధాలు తయారు చేశాకనే ఆఫ్రికాలో ఎయిడ్స్ మహమ్మారిపైన విజయవంతంగా ఫైట్ చేయగలిగాం. అందువల్ల భారతదేశ ఔషధాలు, భారతీయ కంపెనీలు తయారు చేసిన మందులు ఇవాళ కేవలం ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఏషియాలోనే కాదు అమెరికాలో కూడా ఇండియన్ డ్రగ్స్ అండ్ ఇండియన్ ఫార్మాసిటికల్స్ పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అవుతాయి. అందువల్ల భారతదేశం ఫార్మసీ క్లాహ వరల్డ్ ఫార్మసీ హబ్గా పిలుస్తుంటారు, వరల్డ్ ఫార్మసీగా పిలుస్తుంటారు. సో ఇండికేషన్ కూడా అంతే. ఇప్పుడు NDTVలో ఒక డిస్కషన్లో ఒక ఎక్స్పర్ట్ లెక్కలు ఇచ్చాడు. 1970లో 300 crores ఉన్న ఫార్మా ప్రొడక్షన్ మీకు 2000 నాటికి 16,000 కోట్లకు పెరిగింది. ఇప్పుడు 167,000 కోట్ల ఇండస్ట్రీగా పెరిగిందని లెక్క ఇచ్చాడు. నేను వెరిఫై చేసుకునే అవకాశం లేకుండే కానీ ఆ ఛానల్లో ఒక ఎక్స్పర్ట్ ఇచ్చిన లెక్కలు. మరి ఇంతటి స్థాయిలో ఈ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ ప్రపంచంలో ఒక మేజర్ ఫార్మాసిటికల్ ప్రొడ్యూసర్గా, ఎక్స్పోర్టర్గా ఇండియాకు పేరుంది. సో ఇండియాలో ఫార్మాసిటికల్ ప్రొడక్షన్ గణనీయంగా పెరిగింది. ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఫార్మా స్టోరీ ఒక కీలకమైంది. మనం అనేక ఇతర రకాల మ్యానుఫ్యాక్చర్ల వెనుకబడి ఉండొచ్చు, కానీ ఆటో ఆన్సిలరీ పార్ట్స్, 2-వీలర్స్ దాంతోపాటు ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియా ఇస్ ఎ మేజర్ సక్సెస్ స్టోరీ. మరి అలాంటి భారతదేశం నుంచి తయారైన కొన్ని కంపెనీలు, మన అందరూ కంపెనీలను మనం ఆరోపించలేము, ఇండియా మొత్తం భారతదేశ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీని మనం తప్పట్లేదు, కానీ కొంతమంది కొన్ని కంపెనీలు చేస్తే దరిద్ర పనుల వల్ల వాళ్ళ నాణ్యత లేని ఔషధాలను ఉత్పత్తి చేసి ఎగుమతి చేయడం వల్ల దేశం పేరు దెబ్బతింటుంది. ఇప్పుడు ఇది ప్రపంచంలో 5వ ఇన్సిడెంట్. మరి గాంబియాలోనే జరిగినప్పుడు ప్రభుత్వం కనుక మేల్కొని ఉండి ఉంటే ఈ రకంగా జరిగేది కాదు. ఈవెన్ గాంబియాలోనే కాదు, 2022లో క్యాగ్ రిపోర్టు చాలా సీరియస్ కన్సర్న్ వ్యక్తం చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అంటే ఆర్మీకి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర పారామిలిటరీ బలగాల్లో పనిచేసే ఉద్యోగులకు, రిటైర్ అయిన వారికి ఉపయోగపడేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద 100,000 సంఖ్యలో ఔషధాలు నాణ్యతా ప్రమాణాలు నాసిరకంగా ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చినవి అని చెప్పి క్యాగ్ నివేదిక 2022లోనే సంచలనంగా వెల్లడించింది. ఈవెన్ హైదరాబాద్లో, ముంబైలో, పూణేలో సిజిహెచ్ఎస్ స్కీమ్ కింద డిస్ట్రిబ్యూట్ అయినటువంటి ఔషధాల్లో లో క్వాలిటీ, నాణ్యతా ప్రమాణాలు తక్కువ ఉన్నాయని చెప్పి
కాగ్ని వేదిక కూడా పేర్కొంది. అయినా కూడా అటు కాగ్ని వేదిక పేర్కొంది, వివిధ సందర్భాల్లో భారతీయ ఔషధ కంపెనీలు ఎక్స్పోర్ట్ చేసిన ఔషధాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, డబ్ల్యూహెచ్ఓ సబ్స్టాండర్డ్ క్వాలిటీ అని అలర్ట్ వ్యక్తం చేసిన వాట్ ద గవర్నమెంట్స్ అడ్ ఇది ఒక క్వశ్చన్. ఇందులో ప్రధానమైన సమస్య ఏంటంటే డ్రగ్ రెగ్యులేషన్ ఇండియాలో చాలా వీక్గా ఉండడం మొదటి కారణం. ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరాఖండ్లోను హిమాచల్ ప్రదేశ్లోనూ కక్కఫ్ సిరప్ తయారవుతుంది, అది తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లో వాడుతున్నారు. ఇక్కడ తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ దీన్ని లో క్వాలిటీగా గుర్తిస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది లేదు. ఎందుకంటే ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ హిమాచల్ ప్రదేశ్లో ఉత్తరాఖండ్లో ఉంది. మ్యాక్సిమం అయితే వీళ్ళు చేయగలిగింది ఏంటంటే అక్కడ లెటర్ రాయగలుగుతారు, అంటే హిమాచల్ ప్రదేశ్ డ్రగ్ రెగ్యులేటర్కు లేదా డ్రగ్ కమిషనర్కు లేదా ఉత్తరాఖండ్ డ్రగ్ కమిషనర్కు లేఖ రాసి ఇంకో మీరు మీ దగ్గర తయారైన ఈ ఔషధం మా దగ్గర మేము టెస్ట్ చేసాం, ఇది లో క్వాలిటీగా ఉంది, యాక్షన్ తీసుకుండా రాగలుగుతారు. సో ఈ రకంగా ఒక ఫ్రాగ్మెంటెడ్ డ్రగ్ రెగ్యులేషన్, అటు కేంద్రానికి కేంద్ర చేతిలో కొంత, రాష్ట్రాల చేతిలో కొంత, ఒక వీటి మధ్య సమన్వయం లేకపోవడం ఒక మేజర్ ఛాలెంజ్. రెండోది ఏంటంటే మనము ఫార్మా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలి, ఫార్మాలో పెట్టుబడులు ఆకర్షించాలి, ముఖ్యంగా విదేశీ పెట్టుబడులు ఆకర్షించాలి అనే దానిపైన ప్రభుత్వాలకు ఉన్న ఆసక్తి కాస్త, ప్రజలకు ఆరోగ్య భద్రత పీపుల్స్ హెల్త్ సెక్యూరిటీ రీత్యా డ్రగ్ రెగ్యులేషన్ ఉండాలని ఆలోచన లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా పెంచాలి. మీ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే దేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, డ్రగ్ రెగ్యులేషన్ చూస్తూ ఉంటుంది. తాజాగా జన్ విశ్వాస్ బిల్ అని కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. సహజంగా మనం ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు సిజిహెచ్ఎస్ కింద లో క్వాలిటీ డ్రగ్స్ సప్లై చేశారు, డబ్ల్యూహెచ్ఓ సబ్స్టాండర్డ్ క్వాలిటీ అలర్ట్ ఇచ్చింది అన్నప్పుడు సహజంగా రెగ్యులేషన్ పెరగాలి. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే జన్ విశ్వాస్ బిల్లు పేరిట కార్పొరేట్ కంపెనీలకు, డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ తయారు చేసే కంపెనీలకు మరింత వెసులుబాటు కల్పించారు. అంతకుముందు ఒక లో క్వాలిటీ పూర్ క్వాలిటీ డ్రగ్ కనుక తయారు చేస్తే ఫైన్తో పాటు జైలు శిక్ష ఉండేది, ఇప్పుడు ఈ జన్ విశ్వాస్ బిల్లులో ఆ శిక్షను సడలించారు. సో ఆశ్చర్యంగా ఉంటుంది. సో మనకు డ్రగ్స్ చట్టాలను సవరిస్తూ డ్రగ్ కంపెనీలు లో క్వాలిటీ ప్రొడ్యూస్ చేసి కూడా ఫైన్ కట్టి తప్పించుకోవచ్చు. దానికి ఏమున్నది, ఇప్పుడు లో క్వాలిటీ ప్రొడ్యూస్ చేసి వందల కోట్లు సంపాదిస్తారు, 5 కోట్లు 2 కోట్లు 10 లక్షలు 20 లక్షలు ఫైన్ కడతారు, మళ్ళీ ఎప్పటిలాగా తమ పని తమ చేసుకుంటూ పోతారు. సో డ్రగ్ రెగ్యులేషన్ను స్ట్రెంగ్తన్ చేయాల్సింది పోయి డీలైసెన్సింగ్ పేరిట, డీరెగ్యులేషన్ పేరిట, రిఫార్మ్స్ పేరిట డ్రగ్ రెగ్యులేషన్ను రోజు రోజుకు బలహీనపరుస్తున్నారు. ఇక మూడో సమస్య ఏంటి అంటే ఈ డ్రగ్ రెగ్యులేషన్ను ఎన్ఫోర్స్ చేసే వ్యవస్థ దేశంలో లేదు. వాస్తవంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, కానీ ఇప్పుడు ఆర్థిక సంస్కరణలో భాగంగా ఇంక ఇన్స్పెక్టర్ రాదు మనం నిరుత్సాహపరుస్తున్నాం కనుక చాలా రాష్ట్రాల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు చాలినంతగా లేరు. మీకు ఇదే జాతీయ టీవీ ఛానల్ డిబేట్లో కర్ణాటకకు చెందిన ఒక ఎక్స్పర్ట్ చెప్తాడు 693 డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటే అవసరం ఉన్న దానికన్నా దాంట్లో 13% మాత్రమే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, 87% లేరు. ఇక మహారాష్ట్రకు చెందిన ఒక ఎక్స్పర్ట్ చెప్తాడు అవసరం ఉన్న దాంట్లో 1/3 మాత్రమే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారని. సో డ్రగ్ ఇన్స్పెక్టర్లు అంత సంఖ్య లేకపోవడం అంటే ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో విపరీతంగా ఎక్స్పాండ్ అయ్యింది, దానికి తగ్గట్టుగా డ్రగ్ రెగ్యులేషన్ స్ట్రెంగ్తన్ కాలేదు. ఆ డ్రగ్ రెగ్యులేషన్ ఎన్ఫోర్స్ చేసేటువంటి సిబ్బంది మ్యాన్ పవర్ కాలేదు. సో అందువల్ల ఈ ఇష్టం వచ్చిన క్వాలిటీ తయారు చేసి విదేశాలకు ఎగుమతి ఇస్తున్నారు. చాలా బాధ కలిగించింది ఏంటంటే ఆఫ్రికాలో భారత్ కఫ్ సిరప్ వల్ల 66 మంది పిల్లలు చనిపోయినప్పుడు ఇండియాలో వచ్చిన స్టేట్మెంట్లు చూస్తే ఆ సిరప్ ఇండియాలో ఎలో చేయరు, అందువల్ల ఇండియాలో కనుక వాడుతున్న సిరప్ అదే కంపెనీకి చెందిన సిరప్ క్వాలిటీ బాగానే ఉంది అని చెప్పి మాట్లాడారు. అంటే ఇండియాలో చిల్డ్రన్ రక్షించబడినందుకు సంతోషం, కానీ ఆఫ్రికాలో పిల్లలు కూడా మనలాంటి ప్రాణులే కదా, మరి వాళ్ళకి ఎందుకు అన్యాయం జరగాలి. అందులో ఒక్కసారి కనుక ఇండియా ఫార్మా ఇండస్ట్రీ పరువు దెబ్బతింటే కొన్ని విధవ కంపెనీల చర్యల వల్ల, ప్రభుత్వాలు ఉపేక్షించడం వల్ల, ప్రేక్షక పాత్ర వహించడం వల్ల, డ్రగ్ రెగ్యులేటర్లు పట్టించుకోకపోవడం వల్ల భారతదేశ పరువు దెబ్బతింటే భారత ఫార్మా ఎగుమతులు దెబ్బతింటాయి. ఇండియా ఫార్మా ఎక్స్పోర్ట్స్ వల్ల భారతదేశంలో పెద్ద ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అందువల్ల ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాక్ట్ కావాలి,
ఇండియా ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ కొన్ని గ్లోరియస్ పేరును దెబ్బతీసేటువంటి కొన్ని కంపెనీల పైన చాలా సీరియస్ చర్యలు తీసుకోవాలి. ఇది మొత్తం భారతీయ ఫార్మా ఇండస్ట్రీకి చెడ్డ పేరు రాకుండా కాపాడాలి.